గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ టాక్సానమీ నుండి ఆస్క్లిపీడేసి. వర్గీకరణ ద్విదళ బీజాలు, గామెపెటాలే, బైకార్పల్లేటే, జెన్షియల్స్, ఆస్క్లిపీడేసి అనగా తరగతి ద్విదళ బీజాలు, ఉపతరగతి గామెపెటాలే, శ్రేణి బైకార్పల్లేటే, క్రమము జెన్షియల్స్, కుటుంబం ఆస్క్లిపీడేసి. ఈ కుటుంబంలో ముఖ్యమైన మొక్కలు జిల్లేడు మొక్కలు, కేలోట్రోపస్ జైగాన్షియా శాస్త్రనామం, దీన్ని తెల్ల జిల్లేడు అంటారు. కేలోట్రోపస్ ప్రోసిరా ఎర్ర జిల్లేడు అంటారు. క్రిప్టోస్టేజియా గ్రాండి ఫ్లోరా రబ్బర్ తీగ అని, టైలోఫోరా ఇండికా గోగిపాలు లేదా మేక మేయన్ మొక్క అంటారు. ఆవాసము ఆకృతి కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా ఇవి ఎడారి మొక్కలుగా ఉండి బహువార్షికాలుగా ఉంటాయి. ఆస్క్లిపియస్ తీసుకున్నట్లయితే గుల్మాలు గాను, కేలోట్రోపస్ జైగాన్షియా కనుక తీసుకున్నట్లయితే పొదలు గాను మనకు కనబడుతుంటాయి. శాకీయ లక్షణాలులో వేరు వేరు తల్లి వేరు వ్యవస్థ, ప్రత్యేకించి ఏ విధమైన మాడిఫికేషన్స్ ఉండవు. కాండము వాయుగతంగా ఉంటుంది, నిటారుగా పెరుగుతుంది, శాఖయుతంగా ఉంటుంది. కాండం పైన మైనపు పూత లేదా దట్టమైన కేశాల చేత కప్పబడి ఉంటుంది. కాండం లోపల లేటెక్స్ నాళాలు ఉండడం చేత తెల్లని పాల వంటి లేటెక్స్ని సేవించడం జరుగుతుంది. కాండంలో ద్విసహపార్శ్వ నాళిక పుంజాలు ఉంటాయి. ద్విసహపార్శ్వ నాళిక పుంజాలు అంటే నాళికాపుంజంలో మధ్య దారువు ఉండి దారువుకి ఇరువైపులా రెండు పోషక కణజాలు ఉంటాయి. దారువుని పోషక కణజాలాన్ని వేరు చేస్తూ విభాజ్య కణజాలు ఉంటుంది. ఈ రకమైనటువంటి నిర్మాణాన్ని ద్విసహపార్శ్వ నాళిక పుంజాలు అంటారు. కాండం నిటారుగా శాఖయుతంగా ఉండి కలిగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పత్రాలు. పత్రాలు వృంత సహితాలు అంటే వృంతాన్ని కలిగి ఉంటాయి. పుచ్చరహితాలు, పుచ్చాలు అనేవి ఉండవు పత్రానికి. పత్రాలు మందంగా దళసరిగా ఉంటాయి. ఇవి అండాకారం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండి పత్రం పైన ఒక మైనపు పూత కలిగి ఉంటుంది. పత్రాల యొక్క నిర్మాణం అమెరికా తీసుకున్నట్లయితే పత్రాలు జాలాకార ఇంధన వ్యాప్తిని చూపుతాయి. నెక్స్ట్ పత్రాలు అభిముఖ డెక్కి సెట్. అభిముఖ డెక్కి సెట్ అంటే కాండం పైన పత్రాలు అభిముఖంగా ఉండి వాటిపైన ఉన్నటువంటి రెండు పత్రాలు క్రింద ఉన్న పత్రాలకు లంబంగా 90 డిగ్రీల కోణంతో అమరి ఉంటాయి. ఈ రకమైన నిర్మాణాన్ని అభిముఖ డెక్కి సెట్ అంటే. సో అభిముఖ డెక్కి సెట్ అనే పత్ర విన్యాసాన్ని పత్రాలు చూపుతాయి. నెక్స్ట్ పుష్ప లక్షణాలు. పుష్ప లక్షణాలు పుష్ప విన్యాసాన్ని పరిశీలిస్తే నిశ్చిత పుష్ప విన్యాసము. పుష్పాలు వృంత సహితము అంటే వృంతాన్ని కలిగి ఉంటాయి. పుచ్చ సహితము, పుష్పాలు పుచ్చాన్ని కూడా కలిగి ఉంటాయి. లఘుపుచ్చరహితము, లఘుపుచ్చాలు అనేవి ఉండవు. సంపూర్ణము అనగా రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేశరాలు, అండాశయం 4 భాగాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ ద్విలింగకము, కేశరాలు అండాశయం ఉండడం వల్ల దీన్ని ద్విలింగ పుష్పాలు అంటారు. సౌష్ఠవయుతము, సౌష్ఠవయుతము అనగా పుష్పాలను మీరు ఏ కోణంలో ఖండించినా మనకి 2 సమాన భాగాలు వస్తాయి. నెక్స్ట్ పంచభాగయుతము, రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు 5 లేదా 5 చే అమరి ఉంటాయి. అండకోశాదిస్త పుష్పాలు, అండకోశాదిస్త పుష్పాలు అంటే ఊర్ధ్వ అండాశయం కలిగినటువంటి పుష్పాలు ఉంటాయి. రక్షక పత్రాలు సంఖ్య 5, అసంయుక్తం లేదా విడివిడిగా ఉన్నట్లయితే ఇవి క్వింక్వెన్షియల్ కానీ చిక్కైన పుష్పరచన. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పటం లోపల రక్షక పత్రాలు ఇవి, ఇవి 5 మనకి క్వింక్వెన్షియల్ కానీ లేదా చిక్కైన పుష్పరచన ఉంటే అసంయుక్తంగా ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. ఆకర్షక పత్రాలు,
పుష్పంలో రెడ్ వలయంలో ఉన్నటువంటి వాటిని ఆకర్షక పత్రాలు అంటారు. వీటి సంఖ్య ఐదు. ఐదు ఎందుకనగా పంచభాగిత పుష్పాలు కాబట్టి ఆకర్షక పత్రాలు ఐదు ఉంటాయి. సంయుక్తము ఆకర్షక పత్రాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. మెలితిరిగిన పుష్పరచన అంటే ఒక పరిపత్రం యొక్క అంచు మరొక పరిపత్రపై అంచుచే కప్పబడి ఉంటుంది. ఈ విధంగా ఒక అంచు యొక్క చివరి భాగం మరొక అంచు కప్పడం చేత మెలితిరిగిన ఉన్నట్టుంటుంది. ఈ రకమైన అమరికను మెలితిరిగిన పుష్పరచన అంటారు. జిల్లేళ్ళలో ఆకర్షక పత్రాలు ఘంటాకారంలో ఉంటాయి. సెరోపీజియాలో ఆకర్షక పత్రాలు కుజా ఆకారంలో ఉంటాయి. క్రిప్టోస్టీజియాలో గరాటు ఆకారంలో ఆకర్షక పత్రాలు ఉంటాయి. ఆకర్షక పత్రాల లోపల వైపు ప్రత్యేకమైన పెరుగుదలలు ఉంటాయి. ఈ పెరుగుదలను కెరోనరీ పెరుగుదలలు అంటారు. కెరోనరీ పెరుగుదలలు పుష్పనకు ఆకర్షణను కలుగజేయును. కరోనా అంటే కిరీటం. ఇటు నిర్మాణం కనుక తీసుకున్నట్లయితే ఆకర్షణీయంగా అని కనబడుతుంటాయి. ఈ రకమైన అమెరికని కెరోలరీ కరోనా రకరకాల కిరీటాలు మాదిరి ఉంటాయి. కరోలా అంటే ఆకర్షక పత్రాలు, కరోనా అంటే కిరీటం. సో కెరోలరీ కరోనాగా అమరి ఉంటాయి. కేశరాలు కనుక పరిశీలించినట్లయితే ఐదు కేశరాలు ఉంటాయి. ఐదు కేశరాలు మకుట దలో పరిస్థితము అంటే ఆకర్షక పత్రాలతో బంధం ఏర్పరచుకుంటాయి. పరాకోశాలు ద్వికక్షికాలు, నిలువుగా పగులను అంతర్ముఖాలు. పరాకోశాలు కీలాగ్రంలో కలిసిపోయి ఒక చక్రం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని అండకోశ పరిపత్రము లేదా గైనోస్టేజియం అంటారు. గైనోస్టేజియం అనగా ఆకర్షక పత్రాలు, కేశరాలు ఇవన్నీ కలిసిపోయి, పరాకోశాలు కీలాగ్రాలన్నీ కలిసిపోయి ఒక చక్రం వంటి నిర్మాణాన్ని ఏర్పరిస్తే వీటిని గైనోస్టేజియం అంటారు. ఆస్క్లీపియడేసి కుటుంబంలో పరాకోశంలోని ప్రతి గదిలో పరాగరేణు ముద్దలాగా ఉంటుంది. దీనిని పోలీనియం అంటారు. ఒక జత పరాగపు ముద్దలు రెటినాకులం అనే కాడల చేత, దీన్ని రెటినాకులం అంటారు. పరాగరేణు ముద్ద ఈ కాడ వంటి నిర్మాణాన్ని రెటినాకులం అంటారు. రెటినాకులంతో కలిసి ఉంటాయి. ఈ రెటినాకులాలు అండకోశ పరిపత్రంలోని ఒక కార్పస్కులం, ఈ సన్నైన భాగాన్ని కార్పస్కులం అంటారు. సో ఈ కాడల్ని సన్నైన కాడల్ని రెటినాకులం అంటారు. మీరు పరిశీలిస్తే దానికి దీన్ని తినరు. ఇది పరాగరేణు ముద్ద, ఇది రెటినాకులం, ఇది కార్పస్కులం. సో కార్పస్కులం అనే నిర్మాణంతో అంటిపెట్టుకొని ఉంటాయి. దీన్ని ట్రాన్స్లేటర్ అంటారు. అంటే పరాగరేణు ముద్ద, రెటినాకులం, కార్పస్కులం ఈ మూడు భాగాలను కలిపి, పరాగరేణు ముద్ద మూడు భాగాలను కలిపి ట్రాన్స్లేటర్ అంటారు. ఈ ట్రాన్స్లేటరు ఆకారము లేమ్డా ఆకారంలో లేదా చెంచా ఆకారంలో ఉంటాయి. ట్రాన్స్లేటర్ ఆకారము బట్టి ఆస్క్లిపియడేసిని రెండు ఉపకుటుంబాలుగా గుర్తించారు. పెరిప్లాకైడే, సైనన్కైడే. ఈ ఉపకుటుంబంలో ముఖ్యంగా పెరిప్లాకైడే ఉపకుటుంబంలో పరిశీలిస్తే ఐదు కేశరాలు ఉంటాయి. ఇవి మకుటదలో పరిస్థితము. కేశరదండాలు విడిగా ఉంటాయి. పరాకోశాలు కీలాగ్రంథం కలిసిపోయి ఉంటాయి. రెండు పరాకోశాల మధ్య చెంచా ఆకారంలో కేశరదండం లేదా గరాటు ఆకారంలో ఉండే ట్రాన్స్లేటర్ ఉంటుంది. పరాకోశంలో పరాగరేణులు చతుష్కాల వలె ఉంటాయి. రెండు కేశరాలకు చెందిన పక్కగా ఉండే పరాకోశాలు పగిలినప్పుడు వాటిలోని చతుష్కాలు ట్రాన్స్లేటర్పై పడతాయి. ఈ ప్రతి ట్రాన్స్లేటర్ కింద భాగం ఒక కాడవలే ఉంటుంది. దాని చివరి భాగంలో ఒక ముద్ద వంటి నిర్మాణం ఉంటుంది. అటువంటి కీటకము పుష్పంపై వాలినప్పుడు దాని దేహానికి అంటుకొని పోయి కీటకం ఎగిరిపోవడం జరుగుతుంది. ఈ రకమైన నిర్మాణాన్ని ఏమంటారంటే పెరిప్లాకైడే ఉపకుటుంబం. అంటే ఇదే ట్రాన్స్లేటర్ ఉంటుంది. ఇక్కడ రెటినాకులం, కార్పస్కులం అనే రెండు భాగాలలో కేవలం పరాగరేణు ముద్ద ఒక చెంచా ఆకృతిలో ఉంటుంది. విడిపోయి పడిపోయినప్పుడు కీటకం అక్కడ వాలినప్పుడు వీటిపైన చిన్న చిన్న జిగురు ముద్దలు ఉండడం వల్ల ఆ జిగురు ముద్దల చేత కీటకానికి ఉదరమును అంటిపెట్టుకోవడం, ఆ కీటకం అక్కడి నుంచి ఎగిరిపోయినప్పుడు వాటితో పాటు ఈ ట్రాన్స్లేటర్లు కూడా వ్యాప్తి చెందడం జరుగుతుంది. రెండవ ఉపకుటుంబం సైనన్కాయడే.
ఈ కుటుంబంలో కూడా కేశరాలు ఐదు ఉంటాయి. కేశరదండాలు పొట్టిగా ఉండి సంయుక్తమై ఉంటాయి. పరాకోశాలు కీలాగ్రాలను అంటిపెట్టుకుని ఉంటాయి. ఈ నిర్మాణాన్ని కైనెస్టేజ్ అంటారు. ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ఇది ఇదొక ట్రాన్స్లేటర్, ఇదొక ట్రాన్స్లేటర్, ఇదొక ట్రాన్స్లేటర్, ఇదొక ట్రాన్స్లేటర్, ఇదొక ట్రాన్స్లేటర్. ఇక్కడ కాడలు వాడే నిర్మాణాలు ఉంటాయి. ఇది కార్పిస్కులం, కార్పిస్కులం, కార్పిస్కులం. ఈ కాడ వంటి నిర్మాణం రెటినాకులం అంటారు. సో ఈ కార్పిస్కులం రెటినాకులం కలిగి పరాగరేణ ముద్దలు మనకి కనబడుతుంటాయి. అవి సేనిన్ కాడిలో ఉంటాయి. ఎగ్జాంపుల్ కేలట్రోపస్ జైగాన్షియా. ఇందాక మనం చెప్పుకున్నటువంటి చెంచా ఆకృతిలో ఉన్నటువంటి వాటికి ఎగ్జాంపుల్ క్రిప్టోస్టిజ్. నెక్స్ట్ అండకోశం. అండకోశం పరిశీలిస్తే ద్విఫలదళయుత, అసంయుక్త, ద్విబిలయుత రెండు ఫలదళాలు కలిగి ఉంటుంది. విడివిడిగా ఉంటాయి, కలిసి ఉండవు. నెక్స్ట్ ద్విబిలయుతము రెండు బిలాలు కలిగి ఉంటాయి. అండాలు ఉపాంత అండన్యాసంలో అమరి ఉంటాయి. కీలం, కీలాగ్రం కలిసిపోతాయి. కీలాగ్రం ఐదు ఫలకాలుగా కానీ బురుజు ఆకారంలో కానీ ఉంటుంది. అండాశయం ఊర్ధ్వ అండాశయం. మీరు పరిశీలించినట్లయితే ఇది అండాశయం యొక్క అడ్డుకోత. మనకి రెండు బిళాలు కలిగి ఉంటాయి. ఇదొకటి, రెండు బిళాలు అంటే రెండు గదులు కలిగి ఉంటాయి. రెండు గదులు కలిగి ఉండి కుడ్య అండాశయం చెప్తాయి. అంటే ఒకవైపుకే అండాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా కుడ్య అండన్యాసం అనేది మనకు చూపడం జరుగుతుంది. సో మనకి రెండు ఫలదళాలు ఉండడం, రెండు బిళాలు ఉండడం ఈ కుటుంబంలో సర్వసాధారణంగా కనబడేది. నెక్స్ట్ పరాగ సంపర్కం. కీటక పరాగ సంపర్కం సర్వసాధారణంగా జరుగుతుంది. పరాగ సంపర్కం కీటకాల ద్వారా ఈ కుటుంబంలో ఎక్కువ జరుగుతుంది. పుష్పాలు ఆకర్షణీయంగా ఉంటాయి. పుష్పంలో ఉన్న కిరీటం మీద మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. ఈ నిర్మాణం కీటకాలను ఆకర్షించును. పుష్పం పుంభాగ ప్రతిపత్తి చూపుతాయి. సైనిన్ కైడియాలో ల్యాండా ఆకారంలో ట్రాన్స్లేటర్ ఉంటుంది. ఇది సాధారణంగా పరాగ సంపర్కం తేనెటీగల ద్వారా జరుగుతుంది. తేనెటీగలు గైనస్టేజియంపై వాలినప్పుడు అవి మకరందాన్ని స్వీకరించడానికి గైనస్టేయంపై కూర్చోడానికి అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో కీటకం యొక్క పాదాలు కార్పిస్కులం మధ్య భాగంలోకి వెళ్ళును. కీటకం మకరందాన్ని గ్రహించిన తర్వాత ఆ పుష్పం నుంచి విడిపోయి మరొక పుష్పంపై చేరును. అప్పుడు ఆ పరాగరేణ ముద్దలో కీలాగ్రాన్ని చేరుతాయి. పెరిప్లాకైడియాలో ట్రాన్స్లేటర్లు చెంచాకారంలో ఉంటాయి. ట్రాన్స్లేటర్ల పీఠ భాగంలో జిగురు ముద్ద ఉంటుంది. ఈ జిగురు ముద్ద కీలకం తలను అంటుకొని ట్రాన్స్లేటర్ బయటకు వస్తుంది. మరలా విరకు పుష్పాన్ని చేరినప్పుడు అవి ఆ కీటకంను పరాగరణను కీలాగ్రం చేరి పరాగ సంపర్కం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పరాగ సంపర్కం కీటకాల ద్వారా జరుగుతుంది. సో ఆ ట్రాన్స్లేటర్ల అమెరికను బట్టి సైనిన్ కాడే, పెరిప్లా కాడే అని రెండు ఉపకుటుంబాలకు ఇచ్చారు. ఫలాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది ఏకవిధారక ఫలము. ఒక తలంలో అది స్ఫోటనం చెందుతుంది. విత్తనాలు రెండు బీజదళాలు కలిగి ఉండి విత్తనం పైన కేశాలను గుచ్చాను ఉండి విత్తన వ్యాప్తికి తోడ్పడతాయి. ఈ రకమైనటువంటి ఫలాన్ని కోమోస్ రకం ఫలము అంటారు. విత్తనం చాలా పలచగా ఉండి సులువుగా గాలిలోకి ఎగిరే విధంగా కేశాల చేత కప్పబడి ఉంటాయి. ఆర్థిక ప్రాముఖ్యత తీసుకున్నట్లయితే జిల్లేడు, టైలోఫోరా, ఎస్క్లీపియస్ కాండం నుంచి నార తయారు చేస్తారు. క్రిప్టోస్టీజియా గ్లాండిఫ్రోడా లేటెక్స్ నుండి తక్కువ నాణ్యత గల రబ్బర్ తయారవుతుంది. టైలోఫోరా వేర్లు ఉబ్బసము నివారణకి కురుమ మొక్కల్లో అలంకరణ కోసం పెంచుతూ ఉంటారు. ఈ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని పటాలు చూడండి కంప్యూటర్లో. గైనస్టిజం ఆకర్షణీయం కనబడుతుంది. ఇవి ఆకర్షక పత్రాలు. ఇదంతా కూడా గైనస్టిజం.
ఇది సర్వసాధారణంగా కనబడేది. ఇవి ఆకర్షక పత్రాలు. వీటి అడుగు భాగం ఉండేది రక్షక పత్రాలు. ఇది గైనస్టిజం. ఈ భాగంలో మనకి ట్రాన్స్లేటర్లు ఉంటాయి. ఈ ఫలాలు ఒక ప్రత్యేకమైన స్థానం వద్ద విస్ఫోటాన్ని చెందుతాయి, కాబట్టి వాటిని ఏకవిధారక ఫలాలు అంటారు. ఇదొక పుష్ప చిత్రం. పుచ్చాలు, సౌష్ఠవితం, రక్షక పత్రాలు, చిక్కైన లేదా క్వింక్వెన్షియల్, ఆకర్షక పత్రాలు 5 మెలితిరిగి ఉంటాయి. కేశరాలు 5, అండాశయం 2, ద్వీపఫలితం. ఇక్కడ చూడండి, బ్రాక్ట్స్, బ్రాక్టియోల్స్, సౌష్ఠవితము, ద్విలింగకము, రక్షక పత్రాలు 5, ఆకర్షక పత్రాలు 5 కేశరాలతో కప్పబడి లేదా కేశరాలతో సంయుక్తమైనవి, కాబట్టి మకుటదలో ప్రస్తుతం. అండాశయం ద్విఫలదళితం, 2 బిలాలు కలిగి ఉన్నాయి. నెక్స్ట్ ఊర్ధ్వ అండాశయం. ఇది ట్రాన్స్లేటర్. ఆడమంటే నిర్మాణాన్ని రెటినాకులం, కార్పస్కులం. ఇది ఫలం. చూడండి, ఇది విత్తనము, ఇవి కేశాలు. చూడండి, ఇవి గాలి ద్వారా స్వేచ్ఛగా బయటికి విడుదలైపోతాయి, గాలికి ఎగిరిపోతాయి. ఇంకా నీట్గా ఉంది. సో ఈ రకమైన ఫలాల్ని కోమోస్ లేదా కొన్ని కొన్ని పుస్తకాల్లో కోమా అని ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, స్ఫోటనం చెందుతుంది. ఈ బ్లాక్ కలర్ అన్నీ కూడా విత్తనాలు, ఇవన్నీ కూడా కేశాలు. ఇది ఇంకా బాగుంది, స్ఫోటనం చెందింది, చాలా అందంగా షైనీగా కేశాలు కలిగి ఉండి ఒక బంతి వంటి నిర్మాణం ఏర్పడుతుంది. అవి దొర్లుకుతూ వెళ్తూ ఏదైనా ఆధారం దగ్గర తేమ ఉంటే ఆ తేమ దగ్గర ఆ కేశాలు అంటిపెట్టుకోవడం, అక్కడ విత్తనాన్ని విడుదల చేయడం లేదా వదిలేయడం జరుగుతుంది. అక్కడ ఈ జిల్లేడు మొక్క పెరగడం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ కూడా రకరకాల ఫలాలు, హాస్కిల్ పీడియస్కి సంబంధించి స్ఫోటనం చేసినప్పుడు తీసినటువంటి ఫొటోస్ ఇవి.